हेलो गैस वेलकम टू कार्स तेलुगुलो गैस मन दर ह्युंडई क्रेटा एस वेरिएंट एस मैनुअल वेरिएंट वीडियो में मैं एस मैनुअल वेरिएंट कंप्लीट डीटेल्स माटाडुकोबोतुन्नाम मुझे वेरिएंट्स माटाडुकुन्नट्लयिते ह्युंडई वेन्यू मीकु ई एस एसएक्स एसएक्स प्लस अलागे एसएक्स ऑप्शनल वेरिएंट्स अवेलेबल गा उंटुंदी अंड अन्नी वेरिएंट्स ऑन रोड प्राइस मीकु नेनु स्क्रीन मीद पेडुतुन्नानु मीरु चूडोच्चु दांतो पाटु गैस डिस्क्रिप्शन पार्ट लो मीकु नेनु लक्ष्मी ह्युंडई वाळ्ळ नंबर इस्तुन्नानु बेस्ट डील्स कोसम वाळ्ळकु तप्पकुंडा काल चेयंडी డిజైన్ గురించి మాట్లాడుకున్నట్లయితే టాప్ ఎండ్ వేరియంట్ కి ఈ వేరియంట్ కి మీకు పెద్దగా డిఫరెన్స్ ఏమీ అనిపించదు ఎందుకంటే గైస్ మోస్ట్ ఆఫ్ ది డిజైన్ ఎలిమెంట్ మీకు సిమిలర్ గానే కనిపిస్తుంది ఎట్ లీస్ట్ ఆన్ ది ఎక్స్టీరియర్ ఫ్రంట్ లో హ్యుండై సిగ్నేచర్ క్యాస్కేడింగ్ గ్రిల్ అవైలబుల్ గా ఉంటుంది హాలోజన్ హెడ్ ల్యాంప్స్ మీకు ఇస్తారు అండ్ పైనగా మీకు టర్న్ ఇండికేటర్స్ అనేవి కూడా ప్లేస్ చేస్తారు అండ్ ఇవి కూడా మీకు బల్బ్ లోనే ఇవ్వడం జరుగుతుంది హ్యుండై వెన్యూ మీకు ఓవరాల్ గా 6 కలర్ ఆప్షన్స్ తో అవైలబుల్ గా ఉంటుంది అండ్ గ్రౌండ్ క్లియరెన్స్ 195 mm లాగా ఇక్కడ ఇస్తున్నారు వారంటీ గురించి మాట్లాడుకున్నట్లయితే 3 ఇయర్స్ అన్లిమిటెడ్ కిలోమీటర్స్ అండ్ దీన్ని మీరు 5 ఇయర్స్ వరకు ఎక్స్టెండ్ కూడా చేసుకోవచ్చు సైడ్ ఇండికేటర్స్ మీకు బాడీ పైన కంటిన్యూ చేస్తారు రూఫ్ పైన మీరు రూఫ్ రైల్స్ చూడొచ్చు కానీ ఈ వేరియంట్లో మీకు ఎలాంటి సన్ రూఫ్ ఆప్షన్ ఇవ్వడం జరగట్లేదు షార్క్ ఫిన్ యాంటీనా కూడా మీకు ఈ వేరియంట్లో అవైలబుల్గా లేదు అండ్ రియర్ ప్రొఫైల్ కొంచెం ఇలా కనిపిస్తుంది అండ్ వెనకాల కూడా మీకు హాలోజన్ బల్బ్సే కనిపిస్తాయి ఎలాంటి ఎల్ఈడీస్ యొక్క యూసేజ్ మీకు ఇక్కడ చూడడం దొరకదు అండ్ ఇవి స్టీల్ వీల్స్ మీరు ఇక్కడ చూస్తున్నారు 195, 65 or 15 inches యొక్క స్టీల్ వీల్స్ అవైలబుల్గా ఉంటాయి హ్యుండై ఎస్ వేరియంట్లో దాంతోపాటు హ్యుండై వెన్యూలో మీకు 350 liters ఆఫ్ బూట్ స్పేస్ కెపాసిటీ కూడా అవైలబుల్గా ఉంటుంది అండ్ వెనకాల హాలోజన్ బల్బ్స్ ఇలా కనిపిస్తాయి స్పెషలీ నైట్లో చూడడానికి చాలా అట్రాక్టివ్గా అనిపిస్తాయి కిందగా మీకు ఇక్కడ నెంబర్ ప్లేట్ దగ్గర కూడా బల్బ్స్ ఇవ్వడం జరిగింది రివర్స్ పార్కింగ్ సెన్సర్స్ ఈ వేరియంట్లో కూడా అవైలబుల్గా ఉంటాయి కానీ కెమెరా మాత్రం ఇవ్వడం జరగట్లేదు వెనకాల మీకు సిల్వర్ కలర్లో స్కిడ్ ప్లేట్స్ కూడా అవైలబుల్గా ఉంటాయి డోర్ పైన ఇలాంటి రిక్వెస్ట్ సెన్సర్స్ మీకు ఇక్కడ చూడడం దొరకదు మాన్యువల్గానే మీరు కీ ఎంటర్ చేసి ఆ తర్వాత కార్లోకి ఎంటర్ అవ్వాల్సి ఉంటుంది అండ్ ఇది డ్రైవర్ సైడ్ డోర్ పైన ఉన్న లుక్ మీరు ఇక్కడ చూస్తున్నారు ఆల్ బ్లాక్ డోర్ ఇక్కడ ఇవ్వడం జరిగింది టు ఇంక్రీజ్ ది ఓవరాల్ స్పోర్టీ నేచర్ ఇన్సైడ్ డోర్ హ్యాండిల్స్ కూడా మీకు ఇక్కడ మెటాలిక్లో ఫినిష్ చేయడం జరిగింది అండ్ ఎలక్ట్రికల్ అడ్జస్టబుల్ ORVMs యొక్క కంట్రోల్స్ ఆల్ 4 పవర్ విండోస్ యొక్క కంట్రోల్స్ మీరు ఇక్కడ చూస్తున్నారు ఓవరాల్గా ఈ డాష్ బోర్డ్ పైన మీకు హార్డ్ ప్లాస్టిక్స్ ప్రతి చోట కనిపిస్తుంటాయి అండ్ దిస్ ఇస్ హౌ ద హోల్ డాష్ బోర్డ్ లుక్స్ లైక్ హ్యుండై క్రెటాలో మీకు డ్యువల్ టోన్ ఆప్షన్ ఇస్తున్నారు కానీ వెన్యూలో మాత్రం మీకు కేవలం బ్లాక్ కలర్ ఆప్షన్ మాత్రమే ఉంటుంది కానీ ఒకవేళ మీరు టర్బో వేరియంట్ తీసుకున్నట్లయితే దాంట్లో కొంచెం అంత రెడ్ ఇన్సర్ట్స్ కూడా ఇన్వాల్వ్ చేస్తారు అండ్ దాంట్లో మీకు స్పోర్టీ నేచర్ కూడా ఎక్కువగా అనిపిస్తుంది ఈ వేరియంట్లో ఎలాంటి హైట్ అడ్జస్ట్మెంట్ ఆప్షన్స్ ఇవ్వడం జరగట్లేదు ఫర్ ది డ్రైవర్ సీట్ ఇక్కడ నుండి మీరు ఫ్రంట్ హుడ్ని ఓపెన్ చేసుకోవచ్చు అండ్ ఇక్కడ హెడ్ ల్యాంప్ లెవెలింగ్ కోసం బటన్స్ ఇస్తున్నారు సేఫ్టీ ఫీచర్స్ గురించి మాట్లాడుకున్నట్లయితే ఈ వేరియంట్లో మీకు డ్యువల్ ఫ్రంట్ ఎయిర్ బ్యాగ్స్ ఏబిఎస్ విత్ ఈబిడి రివర్స్ పార్కింగ్ సెన్సర్స్ స్పీడ్ సెన్సింగ్ ఆటో డోర్ లాక్ ఇంపాక్ట్ సెన్సింగ్ ఆటో డోర్ అన్లాక్ హై స్పీడ్ అలర్ట్ ఐఓసిఫిక్ సైడ్ సీట్ మౌంట్స్ ఇంజన్ ఈమొబిలైజర్ లాంటి ఫీచర్స్ అవైలబుల్గా ఉంటాయి అండ్ ఇంజన్ స్టార్ట్ చేసిన తర్వాత ఇలాంటి ఒక లుక్ వస్తుంది హోల్ ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్ మీకు అనలాగ్లోనే ఇక్కడ ప్రొవైడ్ చేస్తారు సెంటర్లో స్పీడోమీటర్ అవైలబుల్గా ఉంది లెఫ్ట్ సైడ్లో ఆర్పిఎం మీటర్ అండ్ రైట్ సైడ్లో మీకు కొంచెం అంత డిజిటల్ స్టఫ్ ఇవ్వడం జరిగింది అండ్ దీంట్లో మీకు వేరియస్ ఇన్ఫర్మేషన్ కూడా షో చేస్తుంది అండ్ గైస్ ఇలాంటి ఒక ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్ మీకు కేవలం బేస్ వేరియంట్స్కి మాత్రమే ఇన్వాల్వ్ చేయడం జరిగింది అదే మీరు వేరియంట్స్ ఇంక్రీస్ చేస్తూ వెళ్తున్నట్లయితే మీకు ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్ కూడా బెటర్గా చూడడం దొరుకుతుంది అండ్ ఇక్కడగా మీరు 3-spoke స్టీరింగ్ వీల్ చూస్తున్నారు ఎలాంటి ఫ్లాట్ బాటమ్ స్టీరింగ్ వీల్ని ఇన్వాల్వ్ చేయడం జరగట్లేదు కానీ లెఫ్ట్ సైడ్లో మీకు ఇక్కడ మీడియా కంట్రోల్స్ ఉన్నాయి స్టీరింగ్ మౌంటెడ్ ఆడియో కంట్రోల్స్ అండ్ ఇది హోల్ డాష్ బోర్డ్ సెంటర్ కన్సోల్ ఇలాంటి ఒక లేఅవుట్ ఇవ్వడం జరిగింది ఈ వేరియంట్ నుండే మీకు మ్యూజిక్ సిస్టమ్ ఇవ్వడం స్టార్ట్ అయిపోతుంది కాకపోతే గాయస్ ఈ సిస్టమ్ అనేది మీకు ఎలాంటి టచ్ బేస్ సిస్టమ్ కాదు మీరు ఇక్కడ మాన్యువల్గానే అడ్జస్ట్ చేసుకోవాలి టచ్ స్క్రీన్ సిస్టమ్ మీకు కావాలనుకుంటే మీరు టాప్ ఎండ్ వేరియంట్స్ దాకా వెళ్లాల్సి ఉంటుంది అండ్ టాప్ ఎండ్ వేరియంట్లో ఏదైతే టచ్ స్క్రీన్ వస్తుందో దాంట్లో మీకు బ్లూలింక్ టెక్నాలజీ కూడా ఇన్వాల్వ్ చేయడం జరిగింది దాంట్లో మీకు 33 కనెక్టెడ్ ఫీచర్స్ కూడా అవైలబుల్గా ఉంటాయి ఈ యూనిట్లో మీకు యూఎస్బీ రేడియో లాంటి ఫీచర్స్ కూడా ఉన్నాయి కాకపోతే ఇవన్నీ కూడా మీరు మాన్యువల్గానే అడ్జస్ట్ చేసుకోవాలి ఎలాంటి టచ్ బేసిస్ మాత్రం ఇక్కడ పనిచేయవు అండ్ గైస్ ఒకవేళ మీకు బడ్జెట్ ఇష్యూ లేనట్లయితే డెఫినెట్గా బ్లూలింక్ టెక్నాలజీ ఉన్న వేరియంట్ని మీరు ఇక్కడ చూస్ చేసుకోండి ఎందుకంటే ఆ కనెక్టెడ్ ఫీచర్స్ అనేవి చాలా హెల్ప్ఫుల్గా ఉండబోతున్నాయి స్పెషలీ ఎమర్జెన్సీ సిచ్యువేషన్స్లో మారుతి సుజుకి విటార్ బ్రెజా ఫోర్డ్ ఈకో స్పోర్ట్ మహీంద్రా ఎక్స్యూవీ 300 ఇలాంటి కొన్ని వెహికల్స్ మీకు ఇక్కడ డైరెక్ట్గా కాంపిటీషన్ చేస్తాయి హ్యుండై వెన్యూతో అండ్ మీలో ఎవరైనా హ్యుండై వెన్యూ టాప్ ఎండా లేదా క్రెటా యొక్క బేస్ వేరియంట్ తీసుకోవాలని కన్ఫ్యూజ్గా ఉంటే ఈ టాపిక్ ఆల్రెడీ వీడియో పోస్టెడ్గా ఉంది మీరు ఆ వీడియో చూడండి మీకు చాలా క్లియర్ దాని కిందగానే మీకు ఇక్కడ హజార్డ్ లైట్ యొక్క స్విచ్ ఇస్తున్నారు అండ్ దాని కిందగా మీకు ఇక్కడ మాన్యువల్ ఏసీ యొక్క కంట్రోల్స్ ఇవ్వడం జరిగింది ఇక్కడగా మీరు ఒక యూఎస్బీ పోర్ట్ అలాగే 12 volt యొక్క పవర్ అవుట్లెట్ కూడా చూస్తున్నారు అండ్ కొంచెంత స్టోరేజ్ ఆప్షన్ కూడా ఇవ్వడం జరిగింది అండ్ దిస్ ఈస్ 5-speed మాన్యువల్ గేర్ బాక్స్ అండ్ హ్యుండై వెన్యూలో మీకు ఒక డీసీటీ ట్రాన్స్మిషన్తో ఆటోమేటిక్ గేర్ బాక్స్ కూడా అవైలబుల్గా ఉంటుంది
దాని వెనకాల మీకు ఇక్కడ స్టోరేజ్ ఆప్షన్ కూడా చూస్తున్నారు. అండ్ 2 కప్ హోల్డర్స్ కూడా ఇక్కడ ఇవ్వడం జరిగింది. అండ్ గైస్ ఇక్కడ కుషన్ ఆర్మ్ రెస్ట్ కూడా ఇవ్వడం జరిగింది. ఆల్దో ఇది స్లైడింగ్ ఆర్మ్ రెస్ట్ కాదు, కాకపోతే కుషన్ ఆర్మ్ రెస్ట్ మీకు ఇక్కడ ప్రొవైడ్ చేస్తున్నారు. దీని లోపల కూడా కొంచెం స్టోరేజ్ ఆప్షన్ మీకు ఇవ్వడం జరుగుతుంది. పైన కంట్రోల్స్ గురించి మాట్లాడుకునేట్లయితే ఇక్కడ మీకు ఎలాంటి సన్ గ్లాస్ హోల్డర్ అవైలబుల్గా లేదు. మాన్యువల్గానే మీరు ఇక్కడ ఇన్సర్ట్ రియర్ వ్యూ మిర్రర్ని అడ్జస్ట్ చేసుకోవాలి. డ్రైవర్ సైడ్ సన్ షేడ్లో మీకు కేవలం టికెట్ హోల్డర్ మాత్రమే అవైలబుల్గా ఉంది. ప్యాసింజర్ సైడ్ సన్ షేడ్లో మీకు ఇక్కడ ఒక మిర్రర్ కూడా అవైలబుల్గా ఉంటుంది. స్టీరింగ్ వీల్ అడ్జస్ట్మెంట్స్ గురించి మాట్లాడుకున్నట్లయితే హ్యుండై వెన్యూలో మీకు ఇక్కడ టిల్ట్ అడ్జస్టబుల్ స్టీరింగ్ వీల్ అవైలబుల్గా ఉంటుంది ఈ పర్టికులర్ వేరియంట్లో. అండ్ అడ్జస్టబుల్ టెలిస్కోపిక్గా మీరు ఇక్కడ చేయడానికి కుదరదు. హ్యుండై వెన్యూ యొక్క ప్రైస్ మీకు ఇంతకుముందు చూపించాను. అండ్ గైస్ హ్యుండై వెన్యూ యొక్క బిగ్గెస్ట్ యూఎస్పీ లాగా మీకు ఇక్కడ చెప్పొచ్చు. ప్రస్తుతం ఇండియన్ మార్కెట్లో ది మోస్ట్ అఫోర్డబుల్ కాంపాక్ట్ ఎస్యూవీ లాగా మీకు ఇక్కడ చెప్పొచ్చు. అండ్ ఎస్ వేరియంట్లో మీకు ఇలాంటి ఒక ఫోల్డ్ కీ అవైలబుల్గా ఉంటుంది, లాక్ అన్లాక్ అలాగే బూట్ రిలీజ్ కోసం బటన్స్తో. ఈ వెహికల్ యొక్క స్టార్టింగ్ ప్రైస్ తక్కువగా ఉండడం వల్ల తక్కువ బడ్జెట్లో ఒక ఎస్యూవీ కొనాలనుకునే వాళ్ళకి హ్యుండై వెన్యూ ఫస్ట్ ప్రిఫరెన్స్ లాగా ఇక్కడ ఉంటుంది. ఇంకా పదండి వెనకాల సీట్స్లోకి వెళ్దాం. అండ్ ఇలాంటి ఒక లుక్ వస్తుంది మీకు రియర్ డోర్స్ పైన. ఆల్ బ్లాక్ డోర్స్ అనేవి ఇక్కడ అవైలబుల్గా ఉన్నాయి. ఆబ్వియస్గా పవర్ విండోస్ అనేవి మీకు అవైలబుల్గా ఉంటాయి ఎస్ వేరియంట్లో. కిందగా ఒక ఇండివిజువల్ స్పీకర్ మీకు కనిపిస్తుంది, దాంతోపాటు ఒక బాటిల్ హోల్డర్ కూడా మీరు ఇక్కడ చూడొచ్చు. సీట్స్ కూడా మీకు ఇక్కడ ఆల్ బ్లాక్లోనే అందిస్తున్నారు. అండ్ హెడ్ రెస్ట్ ఏవైతే ఉన్నాయో మీకు ఇక్కడ ఫిక్స్డ్గా ఇవ్వడం జరిగింది. అండ్ ఇలాంటి ఒక డిజైన్ ఇస్తారు సీట్స్ పైన. సెంటర్లో మీకు ఎలాంటి ఆర్మ్ రెస్ట్ కూడా అవైలబుల్గా లేదు. ఇప్పుడు ఇంటీరియర్ స్పేస్ గురించి మాట్లాడుకున్నట్లయితే నా హైట్ 6 ఫీట్ అండ్ ఇక్కడ డ్రైవర్ సీట్ని నా హైట్కి అకార్డింగ్గా ఆల్రెడీ అడ్జస్ట్ చేశాను. అండ్ ఇక్కడ మీరు చూస్తున్నట్టుగా నీ రూమ్లో యాజ్ సచ్ పెద్దగా ప్రాబ్లం లేదు, కానీ మరీ రూమీగా కూడా లేదు. అండ్ హెడ్ రూమ్లో కూడా యాజ్ సచ్ నాకు పెద్దగా ఇష్యూస్ ఏమి అనిపించట్లేదు. సెంటర్లో మీకు ఇక్కడ రియర్ ఏసీ వెంట్స్ ఇస్తున్నారు. అండ్ ఈ ఏసీ వెంట్స్ యొక్క ఫ్లోని కూడా మీరు కట్ చేసుకోవచ్చు ఒకవేళ మీకు ఎయిర్ ఫ్లో వద్దనుకుంటే. గైస్ మీకు ఇంతకుముందు చెప్పినట్టుగానే హ్యుండై వెన్యూ చాలా తక్కువ ప్రైస్ పాయింట్ నుంచి స్టార్ట్ అయిపోతుంది, కానీ టాప్ ఎండ్ వేరియంట్ యొక్క ప్రైస్ మీకు ఇక్కడ హ్యుండై క్రెటా యొక్క బేస్ వేరియంట్స్తో కొలైడ్ అవుతుంది. పైనగా మీకు ఇక్కడ ఎల్లో కలర్లో ఒక క్యాబిన్ ల్యాంప్ కూడా అవైలబుల్గా ఉంది. అండ్ గైస్ మీరు ఇంతకుముందు గమనించినట్టే ఈ వెహికల్లో కంప్లీట్ బ్లాక్ క్యాబిన్ ఇవ్వడం జరిగింది. దీనివల్ల మేజర్లీ 2 ఇంపార్టెంట్ బెనిఫిట్స్ ఉండబోతున్నాయండి. ఫస్ట్లీ ఈ వెహికల్ యొక్క క్యాబిన్ అంత త్వరగా డర్టీ అవ్వదు, కాబట్టి మీరు వెరీ ఆఫెన్ క్లీన్ చేయాల్సిన అవసరం ఉండదు. అండ్ సెకండ్లీ కొన్ని ఏళ్ళ తరబడి కూడా ఈ వెహికల్ ఫ్రెష్గా కనిపిస్తుంది, అంత ఏజ్గా మీకు కనిపించబోదు. నౌ కమింగ్ టు ది ఇంజన్ ఆప్షన్స్, హ్యుండై వెన్యూలో మీకు టోటలీ 3 ఇంజన్ ఆప్షన్స్ అవైలబుల్గా ఉన్నాయి. 2 పెట్రోల్ ఇంజన్ ఆప్షన్స్ అలాగే 1 డీజిల్ ఇంజన్ ఆప్షన్. అండ్ 3 కూడా మీకు BS6 కంప్లైంట్ ఇంజన్స్గా ప్రొవైడ్ చేస్తారు. అండ్ ఫ్రంట్ హుడ్ని మీరు ఇక్కడ నుండి రిలీజ్ చేసుకోవచ్చు. ఇంజన్ ఆప్షన్స్ గురించి మాట్లాడుకున్నట్లయితే మీకు 1 లీటర్ టర్బో పెట్రోల్ ఇంజన్ ఆప్షన్ అవైలబుల్గా ఉంటుంది. మాన్యువల్ గేర్ బాక్స్ అలాగే ఆటోమేటిక్ గేర్ బాక్స్ రెండింటిలో కూడా అవైలబుల్గా ఉంటుంది. 118 BHP ఆఫ్ పవర్ ప్రొడ్యూస్ చేస్తుంది. మైలేజ్ గురించి మాట్లాడుకున్నట్లయితే 18 KMPL ఇక్కడ ప్రొడ్యూస్ చేయడం జరుగుతుంది. 1.2 లీటర్ పెట్రోల్ ఇంజన్ అవైలబుల్గా ఉంటుంది సెకండ్ ఇంజన్ ఆప్షన్ లాగా. 82 BHP ఆఫ్ పవర్ ప్రొడ్యూస్ చేస్తుంది అండ్ 17 KMPL ఇక్కడ ఎక్స్పెక్టెడ్ మైలేజ్ ఇక్కడ షో చేస్తుంది. దాంతోపాటు థర్డ్ ఇంజన్ ఆప్షన్ మీకు ఇక్కడ 1.5 లీటర్ డీజిల్ ఇంజన్ అవైలబుల్గా ఉంటుంది. 100 BHP ఆఫ్ పవర్ ప్రొడ్యూస్ చేస్తుంది అండ్ ఎక్స్పెక్టెడ్ మైలేజ్ ఏదైతుందో అది మీకు 23 KMPL లాగా అందిస్తారు. అండ్ ఓవరాల్ ఫ్యూల్ ట్యాంక్ కెపాసిటీ ఇక్కడ 45 లీటర్స్గా అందించడం జరుగుతుంది హ్యుండై వెన్యూలో. సో గైస్ ఇదండి ఓవరాల్గా హ్యుండై వెన్యూ ఎస్ వేరియంట్ పైన మా కంప్లీట్ డీటెయిల్డ్ వీడియో. మీ అందరికీ ఈ వీడియో ఇన్ఫర్మేటివ్గా అనిపించిందని అనుకుంటున్నాను. ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ మీరు ఇంకా చూడాలనుకుంటే మా ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ బెల్ నోటిఫికేషన్స్ని ఆన్ కూడా చేసుకోండి. మీకు ఇంకా కూడా ఏదైనా డౌట్స్ ఉంటే మీరు నన్ను ఇన్స్టాగ్రామ్ లేదా ఫేస్బుక్లో అడగవచ్చు. ఈ వీడియోలో అయితే ప్రస్తుతానికి ఇంతే, మరొక వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. నమస్కారం.